ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేల్తున్నట్లుంది. ఉండి ఉండి ఎప్పుడో కనకమ్మ ఏడ్పు వినిపిస్తుంది. రామరాజు దొంగలా వస్తున్నాడు, వెళ్తున్నాడు. రేణు శూన్యంలోకి చూడటం తప్ప ఎవరిని పట్టించుకోవటం లేదు. పరామర్శించటానికి విజయ్ వచ్చాడు. ఐఎమ్ సారీ రేణు అన్నాడు మెల్లగా. ఆమె తల ఎత్తి పేలవంగా నవ్వింది. అతను అరగంట కూర్చుని ఆమె నోట ఒక్క మాట వినిపించకపోయేసరికి వస్తానని లేచాడు. నాకు ఇంకేం రాశాడో ఆ దేవుడు, బంగారం లాంటి పిల్ల బండరాయి అయింది బాబు, లేపకపోతే అలాగే కూర్చుండిపోతుంది అంటూ ఏడ్చింది కనకమ్మ. శ్రీనివాసరావు వచ్చినా, తారమ్మ వచ్చినా, సీత వచ్చినా రేణు ధోరణి మారలేదు. ఆ ఊ తప్పితే రెండో మాట లేదు. రేణు, మన ఇంటికి వెళదాం రామ్మా. వెంటనే లేచి వాళ్ల వెంట వెళ్ళింది. రెండు రోజులున్నా ఒక్క మాట మాట్లాడించలేకపోయారు. మనం అడుగుతున్నాం కాబట్టి, సమయానికి అందిస్తున్నాం కాబట్టి అలా చేస్తుంది. ఓ రోజంతా ఊరుకుందాం, ఏం చేస్తుందో అంది తారమ్మ. సరే అన్నాడు శ్రీనివాసరావు కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకుని. ఆ రోజంతా ఆ ఛాయలకు ఇద్దరూ వెళ్ళలేదు. ఉదయం ఆమె బాత్రూంకి వెళ్ళి వచ్చి మంచంపై పడుకుంది. అంతే, మళ్ళీ లేవనే లేదు. తారమ్మ తాళం వేసి పనివారికి చెప్పి పేరంటానికి వెళ్ళి వచ్చింది. సాయంత్రం శ్రీనివాసరావు వచ్చి రేణు విషయం అడిగాడు. మరి కాసేపు ఊరుకోండి, తనే లేచి వస్తుంది అన్నది విసుగ్గా. రాత్రి భార్య మాట వినదలుచుకోలేదు. ఆయన గదిలోకి వెళ్ళాడు. నిద్రపోయిందో స్పృహ తప్పిందో తెలియనట్లు పడి ఉంది రేణు. రేణు ఆయన కుదిపిన మెదట లేచింది. ఏమ్మా ఆకలిగా లేదు? ఉన్నదన్నట్లు తలాడించింది. నలిగిన జుట్టు, మాసిన చీర రేణులా లేదు, ఎవరో వయసు మళ్ళిన అమ్మాయిలా ఉంది. మరి వచ్చి అత్తయ్యని అడగద్దా? ఆమె జవాబు చెప్పలేదు. అతను రమ్మంటే వచ్చింది, కూర్చోమంటే కూర్చుంది, అన్నం పెడితే తింది. తారమ్మ వేసిన కూరతోనే అన్నం కానిచ్చేసింది. మళ్ళీ అడగలేదు. రెండు మూడు రోజులు అన్ని విధాలా పరీక్షించిన శ్రీనివాసరావుకు మతిపోయింది. అతను సాయంత్రం రేణును తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ పరిస్థితిలో నీకు సహనం చాలా అవసరం రామరాజు అన్నాడు ఆర్తిగా. ఏం సహనమో ఏం పాడో, ఈ ఇంట్లో శాంతి సౌభాగ్యాలన్నీ మూటకట్టుకుని వెళ్ళిపోయింది పద్మ. ఈ ముసలిపీనుగొకరితే గంటకోసారి శోకం తీస్తుంది అన్నాడు వడవడా వణుకుతూ పడుకున్న కనకమ్మను చూపించి. అతను వంట చేసుకుంటున్నాడు. రేణు వీటన్నిటికీ అతీతంగా ఓ మూల కూర్చుండిపోయింది. ఆమె తన గోళ్ళకేసి చూసుకుంది. రేణు, అమ్మకు జ్వరం వచ్చిందట అన్నాడు. అన్నది ఎటో చూస్తూ. నాయనా, నన్ను ఏదైనా ఆసుపత్రిలో చేర్పించు కనకమ్మ వణుకుతూ అడిగింది. ఎందుకమ్మా? నేను డాక్టర్ని తీసుకువస్తాను. శ్రీనివాసరావు డాక్టర్ని తెచ్చి మందులిప్పించి బ్రెడ్ హార్లిక్స్ కొన్నాడు. రామరాజు ముఖం చిట్లించుకుని తన పని తను చేసుకుపోసాగాడు. తన ధర్మంగా భావించి చెప్పి వచ్చాడు. అయ్యా కొడుకు అనుభవించారు, ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అంటున్నాడు. వెనక్కు తిరిగి వచ్చి నాలుగు అంటించాలనుకున్నాడు, కానీ అది సమయం కాదని ఊరుకున్నాడు. ఆ మర్నాడు ఫ్యాక్టరీలో పని తెమరలేదు. విజయ్ లీవ్ పెట్టి వెళ్ళాడు. మూడో రోజు వెళ్ళేసరికి కనకమ్మ మూల్గుతూ రేణుకు బ్రెడ్ ముందట పెట్టింది. రెండు రోజులుగా నా తల్లి ఏం తినలేదు నాయనా అన్నది ఏడుస్తూ కనకమ్మ. రామరాజు తినమని అడగలేదా అన్నాడు జాలిగా చూస్తూ. నిన్నంతా ఇంటికే రాలేదు, ఈరోజు వచ్చి నోటికొచ్చిన మాటలు తిట్టి వెళ్ళిపోయాడు అన్నది వెక్కుతూ. అంత కఠినంగా మారిపోయాడా? అంతా మా కర్మబాబు, దేవుడు లాంటి అల్లుడు అలా అయ్యాడంటే మా రాతే బాగోలేదు. అమ్మాయికి ఏమైందంటారు అన్నది. మీరేం కంగారు పడకండి, నేను రేపే వెళ్ళి సైక్రియాట్రిస్ట్తో మాట్లాడతాను. అమ్మాయి షాక్ తిన్నట్లుంది అన్నాడు ఓదార్పుగా. నీ ఒక్క కొడుకు కొండంత కీర్తితో బ్రతకని నాయనా, నా బిడ్డ నా కళ్ళ ముందు నాలుగు కాలాల పాటు ఉంటే చాలు అన్నట్లు అడగడం మర్చాను నాయనా, బాబెలా ఉన్నాడు అన్నది కళ్ళు ఒత్తుకుని. ఆ క్షణంలో శ్రీనివాసరావు ఆమెకు దేవుడిలా కనిపించాడు. వాడు క్షేమంగా ఉన్నాడమ్మా, నెల రోజుల్లో వస్తాడు. అమ్మాయికి మనం చెప్పే వరకు ఏం చేయాలని తోచటం లేదు. మీరు తలదువ్వుకొని స్నానం చేయమని చెప్పండి అన్నాడు. అలాగే బాబు, కళ్ళు ఒత్తుకుంది. శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. రవికాంత్ విచారంగా ఉత్తరం పక్కన పెట్టాడు. అతనికి తను కోర్టులో పటేల్కు వ్యతిరేకంగా కేసు గెలిచానన్న తృప్తి, సంతోషం హరించుకుపోయాయి. భయ్యా, పార్టీ ఇవ్వాలనే కదూ లైలా మజ్ను ఫోజు పెట్టావు, పరుగుల మీద వచ్చింది రీతు. అదేం లేదు,
నా స్నేహితురాలి కొడుకు పోయాడట. ఈ ఉత్తరం చూస్తే నాకు బాధ వేసింది అన్నాడు మెల్లగా. స్నేహితురాలు అంటున్నావు, చాలా దగ్గర అన్నది చిలిపిగా. ఆహా అన్నాడు అన్యమనస్కంగా. నీ దగ్గరుండే ఫోటోలో అమ్మాయేనా అని అడిగింది కుతూహలంగా, గడ్డం కింద చేయి చేర్చుకొని. ఆ ఫోటో నువ్వెప్పుడు చూసావు అన్నాడు కాస్త కోపంగా. ఏ చూడకూడదా? అందరి విషయాలు అడుగుతావు, నీ విషయాలు మాత్రం చెప్పవు. పో, అసలు నాతో మాట్లాడొద్దు, అలకసాగించింది. అది కాదు రీతు, ఆమె నా ఫ్రెండ్, గైడ్, అన్నీ తెలుసా అన్నాడు. చాలా రోజుల తర్వాత సిగరెట్ వెలిగించుకున్నాడు. మరైతే ఆమెను వివాహం ఎందుకు చేసుకోలేదు? మరి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆమె శ్రద్ధగా విన్నది. ఇంత త్యాగం చేసినా అర్థం లేకుండా పోయిందే అని నా బాధ అన్నాడు. అతనికి కూడా చాలా చనువు ఏర్పడింది నానితో. వాడి చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి కళ్ళు నీటితో నిండాయి. సారీ భయ్యా అన్నది మార్ధవంగా. రవి, కంగ్రాచులేషన్స్, ప్రకాష్ కన్నా ఫోన్ చేశాడు, సంతోషంగా వచ్చాడు చౌదరి. నేనే వద్దామనుకున్నాను అంకుల్, డాడీ ఉత్తరం చదువుతుండగానే సమయం అయిపోయింది అన్నాడు సిగరెట్ యాష్ట్రేలో పడేస్తూ. రీతు, మమ్మీతో చెప్పు పకోడీలు వేయమని అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏమంటాడు మీ పటేల్? అనడానికి ఏముంది అంకుల్, అతను నేను లాయర్ని కన్సల్ట్ చేస్తాననుకోలేదు, నా పాత అలవాట్లు సేకరించాడు. నేను అమ్మాయిలతో తిరిగానన్న నమ్మకం దృఢంగా ఉంది. డాక్టర్ రిపోర్ట్ విని తెల్లమొహం వేశాడు. అదీకాక ప్రకాష్ అంకుల్ దేవాంతకుడు, క్రాస్ ఎగ్జామ్లో ఆ అమ్మాయే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేలా చేశాడు అన్నాడు. తేలికగా నిట్టూర్చాడు. డబ్బు ఎక్కువై పిల్లలను విశృంఖలత్వంగా తిరగనిచ్చి ఆ పొరపాట్లు ఎవరినెత్తునో రుద్దాలనుకుంటే ఎలా అన్నాడు చౌదరి. ఏమైనా మన నెత్తిన పడిన నిందపోయింది, అదే సంతోషం అంకుల్ అన్నాడు భారం దిగినట్లు. బర్మాషెల్లో ఉద్యోగం వద్దన్నావుట అన్నాడు. నాకు అంతగా ఇష్టం లేదు అంకుల్, డాడీ కాంట్రాక్ట్ చేయమంటే ఆలోచించాను, కానీ ఇప్పుడేదో ఫ్యాక్టరీ పెట్టారట, దాంట్లో పనిచేయాలని ఉంది అన్నాడు. నీకుంది, కానీ నీవు అక్కడ పనిచేయటం వాళ్ళు ప్రెస్టేజ్గా భావిస్తున్నారు, క్రికెట్ క్లబ్కు వెళ్ళటం లేదట అన్నారు. ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అంకుల్ అన్నాడు అనాసక్తిగా. అతని మనసులో నాని తిరుగుతున్నాడు. నాని అంటే రేణుకు ప్రాణం. ఆమె ఎంత అప్సెట్ అయిందో, ఈ ఒక్కసారి మ్యాచ్లో పాల్గొని నీకు ఇష్టం లేకపోతే మానేద్దు గాని అన్నారాయన. సారీ అంకుల్, మిమ్మల్ని నిరాశపరచారని అనుకోకండి, ఆ క్రికెట్ వల్లే నాకు కోమల్ పరిచయమైంది, ఇప్పుడు ఆడినా ఆ పాత జ్ఞాపకాలే నన్ను వెంటాడుతూ ఉంటాయి అన్నాడు. ఇట్ ఈస్ సిలీ, మీరేమైనా అనుకోండి, వెంటనే హైదరాబాద్ వెళ్దామనుకున్నాను. ఇన్నాళ్ళుండి ఫ్లాట్ అతనికి అప్పగించి వెళ్ళకపోతే మర్యాదగా ఉండదని ఉంటున్నాను, అలాగే ఈ చుట్టుపక్కల చూడనే లేదు అన్నాడు దృఢనిశ్చయంతో. సరే నీ ఇష్టం అన్నాడు. ఆయన ఆశాభంగం పొందినట్లు ముఖం పెట్టాడు. ఆ రోజు వాళ్ళింట్లో భోజనం చేశాడు. అతని మనసంతా నలతగా కలతగా ఉంది. రేణును చూడాలి, బోదార్చాలి, రామరాజు తప్పక మారే ఉంటాడు అనుకుని ఆ రోజు స్నేహితుడు తీసుకువెళ్తే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి అంతా చూసి వచ్చాడు. మర్నాడు పూనాలో ఒక స్నేహితుని ఫామ్ ఉంది, అక్కడికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. అతనికి ప్రకాష్ ఖన్నా గుర్తుకు వచ్చాడు. అతను ఫీజు ఇవ్వనే లేదు అనుకున్నాడు. తన కార్యక్రమం వాయిదా వేసి అతనింటికి వెళ్ళాడు. రా రా యంగ్ మ్యాన్, మళ్ళీ అతనేమన్నా ప్రొసీడ్ అయితే బ్లడ్ టెస్ట్ ఉండనే ఉంది అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అతను ఈ అపజయానికి కృంగిపోయాడు, ఇంకా పైకి వెళ్తాడని అనుకోను సార్ అన్నాడు చిరునవ్వుతో. అలాంటి వారు ఓటమి అంత తొందరగా అంగీకరించరయ్యా అన్నాడు. మీ ఫీజు? డబ్బు తీసి ఇచ్చాడు. నీకు అంతా అనాపైసలతో సహా వస్తుంది, పటేల్ దగ్గర నుండి, డోంట్ వరీ అన్నాడు జేబులో డబ్బు పెట్టుకుని. మీరున్నారు కదా అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అతనికి చెప్పి ఫ్లాట్కు వచ్చాడు. అతను తాళం తీసేసరికి బయట మెట్ల దగ్గర నిలబడిన ముసుగు స్త్రీ ముందుకు వచ్చింది. అతను వెంటే లోపలికి వచ్చింది. ఎవరు? రవికాంత్ ఆశ్చర్యంతో వెనుతిరిగి చూశాడు. నేను, హిందీలో జవాబు వచ్చింది. ఆమె కప్పుకున్న శాలువా తీసివేసింది. మిస్ కోమల్ ఆశ్చర్యంగా చూశాడు. ఆమె కళ్ళు నిండు కుండల్లా ఉన్నాయి. ఆమె నిండు గర్భిణి. అతను ముఖం చెట్లించాడు. నన్ను క్షమించు మిస్టర్ సోహాలి అన్నది గాద్గదికంగా. మళ్ళీ ఏం నాటకం ఆడాలని ఇలా వచ్చారు అన్నాడు కోపంగా. నాటకం ఆడాలని కాదు వచ్చింది,
క్షమార్పణ చెప్పుకుందామని. నేను దురుద్దేశంతో చేయలేదు, అదంతా నిన్ను పొందాలనే చేశాను అన్నది. కూర్చోండి. కానీ నన్ను పొందే మార్గం ఇదే కాదు అంది. రెండు చేతుల్లో ముఖం దాచుకుంది. చూడండి, మీలాంటి వారికి ఏడుపు శోభస్కరంగా ఉండదు, నా మాట వినండి అన్నాడు. దగ్గరగా వెళ్ళి ఊరడిస్తే ఇంకేం ప్రమాదం ముంచుకు వస్తుందోనని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. ఆమె కళ్ళు తుడుచుకుంది. కానీ నేను ఇలా కావడానికి నువ్వే కారణం మిస్టర్ సోహాలి. నిన్ను రెచ్చగొట్టాలనే వీళ్ళందరితో తిరిగాను. అది నా జీవితాన్నే కాటేసింది. ఇప్పుడు నా బిడ్డకు తండెవరో చెప్పుకునే స్థితిలో లేను అన్నది వెక్కుతూనే. ఐ పిటీ యూ మిస్ కోమల్ అన్నాడు. నిజంగా ఆమె వంక జాలిగా చూస్తూ, మన దేశంలో వ్యవస్థలన్నీ అవకతవకగానే ఉన్నాయి. ఆడపిల్లకు బయటికి వెళితే రక్షణ లేదు. ఆ సంగతి తెలిసి కూడా వీళ్ళు రెచ్చగొట్టే దుస్తులు వేసుకుని ఆ ఊబిలోకి తామే దిగుతున్నారు. ఈ ఊబి నుండి బయటపడే అవకాశం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. స్త్రీకి స్వేచ్ఛ అంటే లైంగిక స్వేచ్ఛనా? ఈ విషయం ఎవరూ ఆలోచించరు. సోహాలి, ప్లీజ్ జరిగింది మర్చిపో. నా బిడ్డకు తండ్రి లేని కొరత తీర్చు. మీకేం కావాలన్నా మా డాడీ ఇస్తారు అన్నది. రవికాంత్ నవ్వాడు. కోమల్, మీరు నన్నేమనుకుంటున్నారు? డబ్బు జీవితానికి అవసరమే, కానీ దానికోసం ఆత్మవంచన చేసుకునే మనుషులుంటారేమో, కానీ నేను అలాంటి వాడిని కానని చెప్పడానికి విచారిస్తున్నాను అన్నాడు. మీరో బండరాయి, మీకు హృదయం లేదు. అంత ఆవేశం పనికిరాదు మిస్ కోమల్. కోర్టుకు వెళ్ళకముందు నిజాయితీగా నాకు ఇదీ సంగతి అని చెప్తే నీ విషయం ఆలోచించేవాణ్ణేమో. ఇప్పుడు అవకాశం లేదు అన్నాడు అక్కడ నిలబడి. రవికాంత్ దీనంగా చూసింది. బలవంతంగా నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించినా ఇద్దరం సుఖపడలేము అన్నాడు ఖచ్చితంగా. ఆమె అసహాయంగా చూసింది. నన్ను బండరాయిగా మార్చింది మీరు. మీ దగ్గర అందరికీ ఎరవేసే డబ్బుంది, అది పెట్టి ఎవరినైనా కొనండి అన్నాడు. కొన్నవాడు కన్నవాడు కాడు రవికాంత్. నీలాంటి వాడు కావాలని నేను కోరుకుంటాను. మీ ఇష్టం వచ్చిన వారితో తిరిగినా నేనేమీ అనుకోను అన్నది. ఎందుకీ ఆత్మవంచన? నువ్వు దానికి అంగీకరించినా నేను అంగీకరించను అన్నాడు. ఆమె ఇంకెలా వలవేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంది. స్త్రీ రెండు రూపాలు దర్శించాడు తను. అమృతమూర్తిని రేణులో చూశాడు. స్వార్థానికి మారుపేరుగా ఉన్న మూర్తిని కోమల్లో చూశాడు. కానీ బాహ్యంగా చూస్తే రేణు నాగరికత తెలియని పల్లెటూరి అమ్మాయిలా ఉంటుంది. కోమల్ నాగరికతకు నిర్వచనంగా ఉంటుంది. ఈ కృత్రిమమైన నాగరికతను అలవాటు చేసుకుని ఎంతకు దిగజారిపోయింది. రవి, నువ్వు కాదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నది రోషంగా. నువ్వు ఆ పని చేయలేవు మిస్ కోమల్. అంత అభిమానం ఉంటే కోర్టుకు ఎక్కవు. స్నేహితుడిగా మంచి సలహా ఇస్తున్నాను. ఓ బీద నిరుద్యోగికి ఈ విషయమంతా చెప్పి వివాహం చేసుకో, పరస్పర సహకారం ఉంటుంది అన్నాడు. ఆమె ఏడుస్తూ శపిస్తూ వెళ్ళిపోయింది. రవికాంత్ తలపట్టుకుని కూర్చుండిపోయాడు. ఆడపిల్లలు ఇంతకు తెగిస్తారా? ఓ సిగరెట్ వెలిగించుకున్నాడు. ప్రకాష్ ఫోన్ చేశాడు. నువ్వు వెళ్ళావుట కదూ అన్నాడు. అవునంకుల్, రాగానే మీకు చెబుదామనుకుంటే కోమల్ వచ్చింది. జరిగిన విషయమంతా చెప్పాడు. చౌదరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. రవి, నువ్వు వెంటనే వెళ్ళిపో అన్నాడు ఆదుర్దాగా. ఎందుకు? అర్థం కానట్లు చూశాడు. ఆ పటేల్ ఇన్ని వేషాలు వేస్తున్నాడంటే నీపై కక్ష కట్టి ఇంకేమైనా చేయిస్తాడు. నువ్వు వెళ్ళిపో రవి అన్నాడు. వాడే నమ్మగాడు. రవికాంత్ పళ్ళు కొరికాడు. నీకెదురుపడి కొట్లాడేవారికి జవాబు చెబుతావు కానీ చాటు దెబ్బలు తీసేవాణ్ణి ఏమంటావు? నా మాట విను రవి అతను ఆదుర్దాగా అన్నాడు. పారిపోమ్మంటారా అన్నాడు. పిరికివాడివని పారిపోమనటం లేదు రవి, సమయాసమయాలుంటాయి. అతను ఆవేశంలో ఉన్నాడు. ఓ వారం రోజులు పోతే తనే తగ్గిపోతాడు. నేనుండి ఎదుర్కొంటాను. రవి, మొండితనం చేయకు. అతను చెప్పి ఏ వైపు నుండి వస్తాడో తెలిస్తే కదా అన్నాడు కాస్త విసుగ్గా. ఆ తర్వాత చాలాసేపు తర్జన భర్జన చేసుకున్నాక రవి రెండు రోజుల తర్వాత వెళ్ళటానికి అంగీకరించాడు. వాళ్ళు మాట్లాడుతుండగానే కేల్కర్ వచ్చాడు. రవి సాబ్, మీరు జాగ్రత్తగా ఉండండి ఆదుర్దాగా అన్నాడు. ఏమైంది కేల్కర్? రవి అతన్ని పిలిచి అడిగాడు. ఏం లేదు సాబ్, నా మాట వినండి, మీరు వెళ్ళండి అన్నాడు కంగారుగా అటు ఇటు చూస్తూ. అతనికి అర్థమైపోయింది. చౌదరి ఊహించిందే నిజం. కేల్కర్ను పిలిచి తన తెల్ల ప్యాంటు
తేనె రంగు టీషర్ట్ ఇచ్చాడు. అవి వేసుకున్నప్పుడల్లా ఆశగా చూసేవాడు. సాబ్, అవి పాతబడ్డాక నాకు ఇవ్వండి అనేవాడు. మీకు ఎంత జ్ఞాపకం సాబ్, నాదే మొద్దుబూర, అమ్మ పరోటా చేసింది, అది మీకు తేవటం మర్చిపోయాను అన్నాడు సంతోషంగా. పర్వాలేదు, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే ప్రమాదం, వెళ్ళు అన్నాడు. చౌదరితో వెళ్ళి విమానం టికెట్లు కొని తెచ్చుకున్నాడు. ఇద్దరూ కలిసి సెకండ్ షోకి వెళ్ళారు, చౌదరి బలవంతం మీద. మీకు సినిమాలంటే పడవు కదా అంకిల్, నువ్వు వెళ్ళిపోతున్నావు, నీతో చూడాలని ఉంది. ఇద్దరూ సినిమా చూశారు, అతని స్కూటర్ పైనే వచ్చారు. కాసేపు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర కూర్చున్నాం అన్నాడు చౌదరి. ఇప్పుడు అంకిల్? అవును రవి, ఈ ఒక్క రాత్రి నా మాట విను, దొంగ పనులు ఎప్పుడు చీకట్లో జరుగుతాయి, చీకటి తగ్గాకే ఇంటికి వెళదాం, రేపు మీ ఊరు వెళ్తావు అన్నాడు. రవి ఏమనలేక భుజాలు ఎగరవేశాడు. ఇద్దరూ గేట్వే ఆఫ్ ఇండియాకు వెళ్ళారు. అనంతమైన జలరాశిని చూస్తుంటే గంభీరమైన హృదయానికి చిహ్నంగా కనిపించింది. చీకటి ప్రతిబింబించే ఆ నీటిలో దూరం నుండి కనిపించే లైట్లు అందంగా వింతగా కనిపించాయి. అలాగే కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ 4 గంటలకు ఫ్లాట్ చేరారు. అక్కడ పాల సీసాలు సరఫరా చేసే గోపాల్ అరుస్తున్నాడు. ఏమైంది గోపాల్? అబ్బో రక్తం, మనిషి, మరాఠీలో అరిచాడు. కంగారుగా రవి, చౌదరి ముందుకు వెళ్ళారు, తలుపు తీశారు. కేల్కర్ రవి ప్యాంటు షర్టు తొడుక్కుని బోర్లా పడ్డాడు. అతనికి కాస్త దూరంలో టిఫిన్ బాక్స్ తెరుచుకునుంది, అందులో నుండి పరోటాలు క్రిందకు పడ్డాయి. కేల్కర్ అరిచాడు రవికాంత్. అతను ట్యాక్సీని పిలిచి కేల్కర్ను అందులో పడుకోబెట్టాడు. అంకిల్, మీరన్నది నిజమే, నన్ను వేటాడబోయి నా బట్టల్లో ఉన్న కేల్కర్ను కొట్టారు అన్నాడు. క్రింద ఉన్న తన స్కూటర్ వంక చూశాడు, టైర్లు కోసేశారు. రవి, మళ్ళీ వచ్చి రిపోర్ట్ ఇద్దాం, మొదట ఆసుపత్రిలో కేల్కర్ను చేర్పించాలి పదా అన్నాడు చౌదరి. ఇద్దరూ గంభీరంగా కూర్చున్నారు. రవికాంత్ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. మిస్టర్ పటేల్ అనుకున్నాడు. శ్రీనివాసరావు కనకమ్మను ఆసుపత్రిలో చేర్పించాడు. రేణును ఏం చేయాలో తోచలేదు, ఆమె యంత్రంలా ఉంది. తారమ్మకు మునుపటి జాలి ప్రేమ లేవు. తీసుకెళ్ళి మెంటల్ ఆసుపత్రిలో చేర్పించండి, పీడ విరగడవుతుంది అన్నది నిర్దాక్షిణ్యంగా. ఇప్పుడు శ్రీనివాసరావు హోదా పెరిగింది, అతనికి డబ్బు వచ్చింది. తారమ్మకు డబ్బును చూడగానే కళ్ళు తిరిగిపోతున్నాయి, గతమంతా మర్చిపోతోంది. శ్రీనివాసరావు ఇంకా మానవత్వం అంటూ వేళ్లాడుతున్నాడు, అందుకే రేణును తెచ్చి విజయ్ ఇంట్లో ఉంచాడు. సరే, ఇప్పటికే రేణుగారికి నాకు సంబంధం అనుకుంటున్నారు అందరూ, నసిగాడు విజయ్. అందరూ అంటున్నావు? అందరూ కాదు విజయ్, తను తీసుకున్న విడాకుల పత్రం కాదంటామేమోనని రామరాజు సృష్టించిన కథ అది. కొన్నాళ్ళు రవిపై నిందలు వేశాడు, ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు. 2 రోజుల్లో రేణును మెంటల్ ఆసుపత్రిలో చేర్పిస్తాను అన్నాడు. విజయ్ యజమాని మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. అక్కడి నుంచి వచ్చేసరికి రవికాంత్ ఎదురయ్యాడు. హలో డాడీ, తండ్రిని కౌగలించుకున్నాడు. ఏమైందిరా, కేల్కర్కు బాగైందా? 10,000 రూపాయలు ఇప్పించాను, క్షమార్పణ చెప్పాడు ఆ పటేల్ అన్నాడు ఉత్సాహంగా. కొడుకు నడుం చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకువచ్చాడు. తారా, నీ కొడుకు ఇష్టమైన పదార్థాలు చేయిస్తున్నావా? మీకేమిష్టమో చెప్పండి అన్నది నవ్వుతు. డాడీ, రేణు ఎక్కడుంది, ఒకసారి పలకరించి వద్దామా అన్నాడు. ఇప్పటికే ఆ మగడికి తండ్రి కొడుకులపై అనుమానం, మళ్ళీ ఎందుకురా అన్నది తారమ్మ భర్త వంక తీక్షణంగా చూస్తూ. శ్రీనివాసరావు మాట్లాడలేదు. వాళ్ల మూగ భాష వెనుక ఏదో రహస్యం ఉందని అర్థమైంది. మమ్మీ, నేను పలకరించినంత మాత్రాన అతని అనుమానం నివృత్తి అవుతుందా? డోంట్ బి సిల్లీ మమ్మీ అన్నాడు. టిఫిన్ తీసుకోగానే ఇద్దరూ బయటికి వచ్చారు. శ్రీనివాసరావు రేణు విషయం కొడుకు దగ్గర దాచటం అంత మంచిది కాదనుకున్నాడు. కాంతి, ఐఎమ్ సారీ, రేణు నిన్ను గుర్తించే స్థితిలో లేదు. అంటే? అతను నిలువెల్లా వణికిపోయాడు. నాని మరణం ఆమెను కృంగదీసింది, ఆ షాక్ నుండి తేరుకోలేదు, తనకు తానుగా ఏ పని చేయలేదు, అందుకే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలనుకుంటున్నాం. నో డాడీ, యు ఆర్ కిడింగ్ అన్నాడు అపనమ్మకంగా. లేదు కాంతి, వాళ్ల కుటుంబం ఇలా చిన్నా భిన్నం అవుతుందనుకోలేదు, రామరాజు ఇంతగా మారిపోతాడనుకోలేదు. ఆయన నిట్టూర్చాడు. రామరాజుకేమైంది? అతను రేణుని హింసించాలని నానిని సీత దగ్గరుంచాడు. అక్కడేం జరిగిందో, నాని రేణు కోసం బెంగపెట్టుకుని చనిపోయాడు.
ఆ దుర్ఘటన భరించలేక రేణు స్తబ్దంగా రాయిలా మారింది. అతను అదే అదనుగా తీసుకుని రేణు చేత విడాకుల పత్రం మీద సంతకం పెట్టించుకున్నాడు. అన్నాడు, డాడీ మీరెంత అమాయకులు, మానసిక స్థితి స్థిమితంగా లేని వారి వాదనలు కోర్టు నమ్ముతుందా? అతనికి కోర్టులో బుద్ధి చెప్పాల్సింది అన్నాడు ఆవేశంగా. ఎవరు చెప్తారు బాబు, కోర్టు అంటే డబ్బుతో పని కదా అన్నాడు ఆయన. నేను చెప్తాను డాడీ, ఐ విల్ టీచ్ యూ మై లెసన్. ఆ మాత్రం ఊహ నాకు రాలేదనుకుంటున్నావా? అతను రేణును గిల్టీగా ప్రూవ్ చేయడానికి అన్నీ తయారుగా పెట్టుకున్నాడు. నీతో తిరిగినట్లు, మా ఆఫీస్లో విజయ్తో తిరిగినట్లు నిరూపిస్తాడట అన్నాడు ఆయన. వాడి ముఖం, రేణును డాక్టర్ల చేత పరీక్ష చేయించుకోమని చెప్తాను. ఇడియట్. లాభం లేదు రవికాంత్, అతను ఈ ఊరు నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని గుంటూరు వెళ్ళాడు. రేణు ఇచ్చిన పత్రం దగ్గర పెట్టుకుని సీతను వివాహం చేసుకున్నాడు అన్నాడు జాలిగా. సీత ఎలా అంగీకరించింది? నాకు వాళ్ళు కనిపించలేదు. అది వినగానే ఆ కనకమ్మ మరీ కృంగిపోయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించాను. రేణును వెళ్ళి చూడటం కష్టమైపోయింది. మన ఇంటికి తీసుకువద్దామంటే మీ అతను కొడుకు ముఖంలో మారే రంగులు చూస్తున్నాడు. తీసుకురాలేకపోయారా అన్నాడు ఆదుర్దాగా. మీ అమ్మకి ఇష్టం లేదు. రేణుకు ఇప్పుడు ఈ ప్రాపంచిక విషయాలతో సంబంధం లేదు, యోగినిగా మారిపోయింది అన్నాడు. డాడీ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు? అసలు మీరు మారిపోయారు. ఎక్కడుంది? తీక్షణంగా అడిగాడు. విజయ్ ఇంట్లో ఉంది. కాంతి ఒక్క విషయం రా, ఆ అమ్మాయిని ఒంటరిగా ఉంచలేము, పక్క నుండి ఎవరో ఒకరు చూసుకుంటూ ఉండాలి అన్నాడు. డాడీ మీరు రేణును ఆ స్థితిలో ఒంటరిగా వదిలారంటే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఏది ఏమైనా ఆమెను ఒక్క క్షణం విడిచిపెట్టను. రవికాంత్ చరచరా వీధిలోకి వెళ్ళాడు. అతను మెల్లిగా విజయ్ ఇంట్లో అడుగుపెట్టాడు. విజయ్ తల్లి కాబోలు తీవ్రంగా అరుస్తోంది. తండ్రి కొడుకులు వాడుకుని ఆ పిల్లను వదిలేశారు. ఆ మొగుడు అది భరించలేక వెళ్ళిపోతే ఈ లంపటం మనకెందుకు? అమ్మా ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తున్నాను, మనకంటూ కృతజ్ఞత ఉండాలి. విజయ్ కోపంగా అరిచాడు. కృతజ్ఞత కృతజ్ఞత, నీ జీవితాన్ని బలిగొరే కృతజ్ఞత ఎందుకురా? రేపు నీకు ఎవరైనా పిల్లనిస్తారా? అమ్మా నేనంత దూరం ఆలోచించలేదు అన్నాడు అపరాధుల. అతని గొంతులో భయం కొట్టొచ్చినట్లు వినిపించింది రవికాంత్కు. మీ శ్రీనివాసరావు తెలివైనవాడు. ఏ ఓ పని మనిషిని పెట్టుకుని ఈవిడి గారిని తన ఇంట్లో పెట్టుకోలేడు అన్నది. అవునమ్మా, రేపేదైనా జరిగితే ఆ పొరపాటు నా నెత్తిని రుద్దుతారేమో, నేనంత దూరం ఆలోచించలేదు అన్నాడు కంగారుగా. మిస్టర్ విజయ్ ఇక మీకు ఆ శ్రమ ఉండదు. రేణు ఎక్కడా? రవికాంత్ అడిగి సిగరెట్ వెలిగించుకున్నాడు. రేణు దయనీయ స్థితి తలుచుకుంటే అతని కడుపులో చేయి పెట్టి దేవినట్లయింది. మీరా రవికాంత్ గారు, రండి కూర్చోండి. ఇప్పుడు టైం లేదు విజయ్, రేణు ఎక్కడా అన్నాడు. అతనికి తెలుసు మతి లేని వారిని భరించటం ఎవరికైనా కష్టమేనని. అయినా రేణును వాళ్ళు భారంగా ఎంచడం సహించలేకపోయాడు. అతను తలెత్తి చూసేసరికి రేణు తనను వింతగా చూస్తూ ఉంది. నో నో, అతని అరుపులకు విజయ్ అతని తల్లి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. కాదు నా రేణు కాదు, ఈవిడ నా రేణు కానే కాదు. నా రేణు కళ్ళు సజీవంతో కదలాడేవి, నా రేణు జడలు నాగుపాముల్లా ఉండేవి అన్నాడు ఆవేశంగా ఆవేదనగా. మిస్టర్ రవికాంత్ రిలాక్స్ రిలాక్స్. విజయ్ భుజం తట్టాడు. మిస్టర్ విజయ్ అక్కడ వాళ్ళున్నారని మర్చిపోయి ఆమెను 2 చేతులా చుట్టేశాడు. ఒకసారి అతన్ని చూసి నిర్వికారంగా ఉండిపోయింది. రేణు రేణు, అతను భుజాలు పట్టి కుదిపాడు. అని మాత్రం అన్నది. అదే స్థితి మిస్టర్ రవికాంత్, సెల్ఫ్గా ఏ పని చేయలేకపోతుంది అన్నాడు ఆయన. రేణు వెళ్దాం వస్తావా అన్నాడు. వస్తానన్నట్లు తలూపింది. విజయ్ తల్లి ఆమె సామాన్లు ప్యాక్ చేసి ఇచ్చింది. అవి తీసుకుని ఆటోలో రేణుని ఇంటికి తీసుకుని వచ్చాడు. తల్లి ఏమడక్కముందే తనే జవాబు చెప్పాడు. మమ్మీ నేను అర్థవంతంగా మనిషిగా బ్రతుకుతున్నానంటే దానికి కారణం రేణు, అందుకనే రేణుని తెచ్చాను. మీకు ఇష్టం లేకపోతే మాకు ఇల్లు దొరికే వరకు ఆశ్రయం ఇవ్వాలి అన్నాడు. కాంతి మమ్మల్ని తలెత్తుకు తిరగనీయవేమిట్రా, ఆ అమ్మాయికి మతిపోయింది అన్నది కోపంగా. డాక్టర్కి చూపిస్తాను. ఇప్పుడు వాదోపవాదాలు అనవసరం మమ్మీ, నేనిక్కడ ఉండాలా వెళ్ళాలా? నిక్కచ్చిగా అడిగాడు. ఏనాడు మా మాట విన్నావు గనక, ఆ పిచ్చిదానికి నేనేం చేయలేను
అన్నది నిరసనగా. అంతే చాలు మమ్మీ, మీరేం చేయొద్దు అన్నాడు. తన గదిలోనే రేణుకు వేరే మంచం వేయించాడు. ఆమె తనకేం పట్టనట్లు మోకాళ్ళ చుట్టూ చేతులు వేసుకుని కూర్చుంది. అతను ఆమె పెట్టి తీసి కాగితాలు చదివాడు. రేణు రవికాంత్ను ప్రేమించినట్లు, చెడు తిరుగుళ్ళు తిరిగినట్లు రాసి అతన్ని మళ్ళీ వివాహం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాస్కెల్ పళ్ళు పటపటా కొరికాడు. మొదట వెళ్ళి రామరాజును మెత్తగా తన్నాలనుకున్నాడు. ఆ తర్వాత కోర్టుకు లాగి మతిస్థిమితం లేని భార్య చేత సంతకాలు చేయించాడని కేసు పెట్టాలనుకున్నాడు. కానీ ఆలోచించి తగ్గిపోయాడు. అతనికి రేణు అవసరం లేనప్పుడు అతనికి బలవంతంగా అంటగట్టే బదులు ఆమె జీవితం చక్కబడాలనుకున్నాడు. అందుకే రామరాజు విషయం పూర్తిగా వదిలేశాడు. ఈ ప్రపంచంలో అవకాశవాదులకు కొదవ లేదు. ఒక్కడిని వెతికితే 1000 మంది దొరుకుతారు. లేచి రేణును డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోపెట్టాడు. నూనె సీసా తీసి ముందు పెట్టాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి తల దువ్వుకుని కూర్చుంది. వెళ్ళి స్నానం చేసిరా రేణు అన్నాడు తల తుడుచుకుంటూ. అతను బట్టలు వేసుకుని తయారయ్యేసరికి ఆమె స్నానం చేసి విడిచిన బట్టలే వేసుకుంది. ఆమె నోటితో ఏది అడగదని అర్థమైపోయింది. పెట్టె తీసి బట్టలు మంచం మీద వేశాడు. అడగాలి రేణు, అలా విడిచిన బట్టలు వేసుకుంటారా అన్నాడు. అవి వేసుకుంది. అతను ఆమెను టిఫిన్కు తీసుకువచ్చాడు. తల్లి తనకు పెట్టిన ఉపాహారం ఆమెకు పెట్టి తను కాఫీ మాత్రం తాగాడు. ఎవరిని సాధించాలని కాంతి, తారమ్మ రుసరుసలాడింది. మమ్మీ ప్లీజ్, నేనిప్పుడు మీతో వాదించలేను. నేను మెంటల్గా అప్సెట్ అయ్యాను, మీకు సిల్లీగా కనిపించవచ్చు అన్నాడు బాధగా. అతను రేణుని తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అతను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఆ ఊ తప్ప జవాబు చెప్పలేదు. ఎక్స్రే తీశారు తలను. అది కూడా పరీక్ష అయ్యాక డాక్టర్ నుదురు చిట్లించాడు. రవికాంత్, ఇట్ ఈస్ పెక్యులియర్ కేస్, నాకేం అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి చాలా బలహీనంగా కూడా ఉంది. కాస్త బలం పుంజుకుంటే ఎలాంటి షాకో తెలుస్తుంది అన్నాడు పేపర్ వెయిట్ తిప్పుతూ. పోనీ రాయవెల్లూరు కానీ తీసుకువెళ్దామా ఆశగా అడిగాడు. వారం వారం ఇక్కడికి తీసుకురా, తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నాడు. అతనికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి తీసుకువచ్చాడు. అతను తండ్రితో వాదించి అంగీకరింపచేసి తనకు 1500 జీతం ఇచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. అందులో ఇంట్లో తల్లికి 500 ఇస్తానని చెప్పాడు. ఉదయం లేస్తూనే తను కాలకృత్యాలు తీర్చుకుంటూ రేణుకు చెప్పి చేయించేవాడు. ఇద్దరూ కలిసి ఉపాహారం చేసేవారు. ఆ తర్వాత అతను తండ్రితో ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేవాడు. మధ్యాహ్నం వచ్చి భోజనం చేసేవాడు. రేణును ఎన్నో ప్రశ్నలు అడిగేవాడు. ఆమె జవాబులు ఆ ఊలోనే ఉండేవి. సాయంత్రం వచ్చి ఆమెను బయటకు తీసుకువెళ్ళేవాడు. ఒక్కోసారి సినిమాకు వెళ్ళేవారు. ఇవిగో ఈ పుస్తకాలు చదువు, కొన్ని నవలలు తెచ్చి ఇచ్చాడు. అవి మాత్రం చదువుతున్నట్లు ముందు పెట్టుకుని కూర్చునేది. విషయాలు గ్రహించేదో లేదో తెలియదు. రాత్రి భోజనం తర్వాత పసిపాపలా నిద్రపోయేది. అలాంటప్పుడు అతనికి గతం గుర్తుకు వచ్చేది. ఎన్నో మధురమైన ఊహలు కోర్కెలు కలిగేవి. బలవంతంగా నిగ్రహించుకునేవాడు. మానసికంగా అభివృద్ధి కనిపించకపోయినా శారీరకంగా కొంత మార్పు వచ్చింది. ముఖంలో జీవకళ వచ్చింది. తనంతట తాను చేయకపోయినా తారమ్మ ఏదైనా పని చెప్తే చేస్తుంది. ఆశగా ఎదురుచూస్తున్నాడు రవికాంత్. మళ్ళీ ఏదన్నా ఏం ప్రమాదమో అని తల్లిదండ్రులు ఆమెను జాగ్రత్తగానే చూస్తున్నారు. ఒకరోజు కనకమ్మ దగ్గరకు తీసుకువెళ్ళాడు. బాబు రవి, నేనేం పాపం చేశాను నాయనా, ఎందుకు ఈ శిక్ష, నా తల్లిని చూసావా బాబు అన్నది కదిలి కదిలి ఏడుస్తూ. రేణు ఇటు తిప్పాడు. ఆమె తల్లి వంక చూసినా జవాబు చెప్పలేదు. రవికాంత్ ఆ తల్లి హృదయవేదనను అర్థం చేసుకుని ఓదార్చి వచ్చాడు. ఏ చిన్న మార్పు రేణులో కనిపించినా అతను సంతోషించేవాడు. కాలం ఎవరికోసం ఆగదు. రవికాంత్ మెల్లగా తన స్కూటర్ వైపు వెళ్తున్నాడు.